నమస్కారం. మనము ఎరువుల్లో ఎలాంటి కెమికల్ కాంబినేషన్స్ ఏం కావాలి, ఈ థైమ్ మొక్క గురించి మనం విశ్లేషించుకుంటున్నాం. అందులో ఇవాళ బోరాను, కాపరు అండ్ క్లోరిన్. బోరాన్ మనకి ఏదైతే డెఫిషియన్సీ, బోరాన్ బ్రోమైడ్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో, ఆ బోరాన్కి కావాల్సింది ఏంటంటే, బేసిక్గా బోరానికి సాధ్యమైనంత వరకు మనం ఇప్పుడు దాకా ఏవైతే ఎరువులు కలిపామో, ఫాస్ఫరస్ నుంచి పొటాషియం మనకి, నైట్రోజన్ నుంచి, ఇవన్నీ కూడా బోరాన్ ఎప్పుడైతే వాటితోటి కలయిక కలుస్తుందో, ఏంటంటే ఈ ఎరువుతోటి కలయిక కలుస్తుందో డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా ఆ బోరాన్ లోపల నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంది, తన శక్తి తను పుంజుకోవడానికి ఆస్కారం ఉంది. ఇన్ కేస్ చాలా డెఫిషియన్సీ, ఏది బోరాన్లో చాలా డెఫిషియన్సీ గనక ఉంటే, ఉప్పు పదార్థం అంటే ఏంటి, రాళ్ళు ఉప్పు అంటాం, రాళ్ళు ఉప్పును బాగా ఇచ్చేస్తే అందులో సోడియం కంటెంట్ ఏదైతే కలుస్తుందో అది ఆటోమేటిక్గా బోరాన్ని రిఫ్లెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది మీకు ఎంతో మాత్రం ఉపయోగపడి సపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం చేస్తుంది బోరాన్. బేసిక్గా బోరాన్ చేసే పని ఏంటంటే, మెంబ్రెయిన్స్ ఆ టిష్యూని బలం చేకూర్చడానికి చేసేదే బోరాన్. అలాగే కాపర్, కాపర్ చేసే పని ఏంటంటే, ఇప్పుడు మన కాపర్ గిన్నె, కాపర్ ఇది ఉన్న దగ్గర దానిలో ఉప్పు వేసి నీళ్లతో కాపర్ని కనుక బాగా నానబెడితే, ఆ నీళ్ళని కనుక అందులో వేస్తే, అది ఇవే బోరాను కాపరు ఆటోమేటిక్ నీళ్లలో కూడా ఉంటుంది. మనం ఉన్న నీళ్లలో కూడా ఇవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైతే నీళ్లు పంపిస్తున్నామో ఆటోమేటిక్గా ఈ కాపరును బోరాను 100% అందులో బ్యాలెన్స్ అయ్యి సపోర్ట్ చేయడానికి ఆస్కారం. క్లోరిన్ ఆటోమేటిక్ నీళ్లలోనే ఉంటుంది. క్లోరిన్ పొడి, క్లోరిన్ దాన్ని ఆటోమేటిక్గా అది చేసుకుని ఈ మూడింటిని సైకిల్గా తిప్పుకుని అది ఆటోమేటిక్గా నీటి రూపంలో వెళ్ళి నీటికి ఉపయోగపడి, అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము ఎప్పుడైతే ప్రప్రథమంగా అనుకున్నాం భూ పరీక్ష, నీటి పరీక్ష, నీటి పరీక్ష భూ పరీక్షలో సమానంగా వాల్యూస్ ఇవి కరెక్ట్గా ఉన్నాయంటే ఆ నీటితో అది పెంపొందించుకొని దాన్ని ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అయితే ఎక్కువగా బోరాను, కాపరు మనకి ఎక్కడ దొరుకుతుందంటే, భూమిలో ఐరన్తో ఎప్పుడైతే కలిసినప్పుడు ఆ బోరాన్ ఆ బొక్కల పొడితోటి, ఆ దాన్ని ఏమంటారంటే తొక్కలతోటి చేసే వ్యవహారంలో ఇది సాధ్యమైనంత వరకు అక్కడ ఏర్పడుతుంది, దాని నుంచి బాగుంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ మనము తక్కువైతే, డెఫిషియన్సీ తక్కువైతే, ఎక్కువైతే దాన్ని ఎలా సమకూలంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, దీనికి ఎంత కావాలి, దానిలో మనం ఎలా ఏర్పరచుకోవాలి, దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆ భూ పరీక్ష చేసిన తర్వాత తెలుస్తుంది. ముందు మాత్రము ఇంత మోతాదు ఉండాలి, ఇంత ఉండాలి అనేది మనకి ఈ మొక్కకి కావాల్సింది, మన స్థితిలో ఇవి ఎట్లా చేసుకోవాలి అనేది. అంటే ఒక హెక్టేర్కి నైట్రోజన్ ఎన్ని లీటర్లు, ఎన్ని కిలోల ఎరువు చేయాలి, అలాగే ఫాస్ఫరస్కి ఎన్ని కిలోలు చేయాలి, అలాగే పొటాషియంకి ఎన్ని కిలోలు చేయాలి, కార్బన్కి ఎన్ని కిలోలు చేయాలి, ఐరన్కి ఎన్ని కిలోలు చేయాలి, అలాగే బోరాన్కి ఎంత, కాపర్కి ఎన్ని కిలోలు కావాలి అనేది మనకు ఆ భూ పరీక్ష చేసినప్పుడు సుమారుగా 15 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు, 70 కిలోలు ఆ ఎరువును మనం ఏర్పరచుకుంటే అది ఒక హెక్టేర్కి పనిచేయడానికి దాని విధంగా మనం అక్కడ పరీక్ష చేసుకుంటే మాత్రం మనకి ఇవి ఈ వ్యవహారం తెలుస్తుంది. నమస్కారం.